नमस्ते एम न्यूस के स्वागत ना पेर पसना वाईसीपी प्रभुत्वं सामान्युलपै आस्ति पन्नु पेंचडंपै मन्नपेट मुनिसिपल कार्यालयं वद्द मुनिसिपालिटी परिधिलो आस्ति पन्नुल पेंपुपै मन्नपेट टीडीपी एम्मेल्ये वेगुल जोगेश्वरराव आध्वर्यंलो निरसन चेपट्टारु। ఈ రోజు మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులతో కలిసి వైసీపీ ప్రభుత్వం సామాన్యులపై ఆస్తి పన్ను పెంపుపై ఆందోళన చేపట్టారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం సామాన్యుల ప్రజలకు అండగా ఉండవలసిన ప్రభుత్వం ప్రజల వద్ద నుండి ఏ విధంగా దోసుకోవాలని చూడడమే తప్ప ప్రజాక్షేమం అక్కర్లేదని మండిపడ్డారు। ప్రభుత్వ అభివృద్ధిని కాలికి వదిలేసిందని రాష్ట్రంలో అశాంతి అరాచకం సృష్టించి పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణరావు माजी मुनिसिपल चेयरमैन चुंड्रु श्रीवर प्रकाश टीडीपी नायकुलु उंगराल रामबाबू गड़ी सत्यवती वादा प्रसादराव जोन्नपल्ली सूर्यराव वाकचर्ल गुप्ता वेंकटपल्ली जान मार्क सिद्धिरेड्डी रामकृष्ण नरगिरी बापय्य बोड्डू रामकृष्ण वेगुल्ल भास्कर राव मल्लिपुड़ी गणेश्वर राव अवसराल वीरराजु शेख इब्राहिम पालचर्ल शिरीश टीडीपी नायकुलु कार्यकर्तलु पाल्गोन्नारु। ई रोजुन मन राष्ट्र प्रभुत्वं पेद मध्य तरगति पेद ఒక పెనుభారం మోపోతా ఉంది। ఇంటి పన్నులు పెంపుదల పేరుతో మరి ఒక పక్కన కరోనా ప్రజల వారి యొక్క జీవనాన్ని సాగించడానికే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు। రెండు పోట్ల భోజనం చేయాలంటేనే ఇబ్బందులు ఉన్నారు, పన్నులు లేక ఆదాయం లేక। మరి మన మన మండపేట మున్సిపాలిటీ ఉంది సుమారు 20 కోట్లు అంటే అందులో మరి మనకి మన జనరల్ ఫండ్ అయితే 7 కోట్ల 99 లక్షల 60000 599 రూపాయలు। మరి మన 14th 15th సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో స్థానిక సంస్థలకు అది 11 కోట్ల 34 లక్షల 70000 830 రూపాయలు, రెండు కలిపితే సుమారు 20 కోట్లు। ఇవాల నెలవంద మున్సిపాలిటీలో ఎందుకు ఇప్పుడు ఇలా పన్నులు పెంచాలి, దీనికి ఈ సమయ ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇవాల ఈ పన్నుల నిమిత్తం ఏది చేసినా మున్సిపాలిటీలో ఎన్ని కోట్ల ఆదాయం ఉన్నా ఇవాల ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ మన మున్సిపాలిటీల ఆయలకు గాని పారిశుద్ధ్యం చేస్తున్నటువంటి టెంపరరీ కార్మికులకు గాని జీతాలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి। ఏంటో అర్థం అవ్వట్లేదు। అంటే మున్సిపాలిటీ ఎందుకు, స్థానిక సంస్థలు ఎందుకు, స్థానిక స్వపరిపాలన అనే విధానం ఎందుకున్నట్టు మనకి 20 కోట్లు ఉన్నప్పటికీ 2000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మున్సిపల్ కమిషనర్ గారు ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాలి। అక్కడ అనుమతి ఆ సిఎఫ్ఎంఎస్లో పెట్టి వాళ్ళు ఎప్పుడు ఇస్తున్నారో ఏంటి అనేది అందరికీ తెలుసు। 6 నెలలు పైగా అక్కడికి వెళ్ళి అమరావతి వెళ్ళి కొంతమందిని కలిస్తేనే ఆ పేమెంట్లు కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు। మరి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడం కోసం ఈవేళ పన్నులు పెంచుతున్నారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను। మరి మన అసెంబ్లీలో బిల్ తీసుకొచ్చారు, బిల్ తీసుకొచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో మేమందరం కూడా దానికి అభ్యంతరం చెప్పాం। చెప్పినప్పటికీ 151 మంది శాసనసభ్యులు మెజార్టీ ఉన్నారు కాబట్టి వారి యొక్క మెజార్టీ దాన్ని ఆమోదించుకున్నారు। ఆమోదించుకున్న కౌన్సిల్కి వెళ్ళేటప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్సీల మెజార్టీ కనుక దాన్ని అక్కడ రిజెక్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపడం జరిగింది। మరి దాన్ని రిజెక్ట్ చేస్తే రెండోసారి అసెంబ్లీలో పెడితే రెండుసార్లు కూడా మేము వాకౌట్ చేసాం తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీ నుంచి। ఎన్ని వాకౌట్లు చేసినా ఏం చేసినప్పటికి కూడా మరి పట్టించుకోకుండా పేదలపై పెనుభారం మోపాలని ఆలోచనతో ఇవాళ ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు। మరి రేపటి నుంచి మరి రోడ్లు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం। మరి రోడ్డు ట్యాక్స్ కూడా మళ్ళీ మనం పెడతారట, దాన్ని కూడా టోల్గేట్లు పెడతారట, అంటే ఏం చేయాలన్నా కూడా ఏదో కొన్ని కొన్ని నజరణాలు ఇస్తూ కొన్ని ఇస్తూ వందలాది వేలాది రూపాయలు వందలు ఇస్తూ వేలాది రూపాయలు మళ్ళీ పన్నుల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు। డీజిల్ పెట్రోల్ మొత్తం ఏదీ లేదు, మొత్తం అన్నింటి మీద కూడా పన్నులు పెంచుకుంటూ రేట్లు పెంచుకుంటూ మద్యంతో సహా అన్నీ పెంచుకుంటూ ప్రజలను పీల్చి మరి పిప్పి చేస్తున్నారు తప్ప వేరే కాదని చెప్పి మేము తెలియజేస్తూ మేము పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క పన్నుల పెంపుదలనే మేము వ్యతిరేకిస్తున్నాం అటు అసెంబ్లీలో చెప్పాం। మరి దీన్ని ఇప్పుడు మన కమిషనర్ గారు కూడా ఇప్పుడు ఎలా రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం, ఏది ఏమైనప్పటికీ మండపేట మున్సిపాలిటీలో 20 కోట్లు ఉండగా ఇవాళ ఎందుకు పన్నులు పెంచాలనే విషయాన్ని దీనికి సమాధానం చెప్పి తీరాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరి ఇక్కడ ఎవరైతే పెత్తనం చేస్తున్నారో ఆ నాయకులను కూడా మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఈ రోజున
राष्ट्र प्रभुत्वं वैएसआर पार्टी प्रभुत्वं मन पट्टण प्रजल मीद इंटि पन्ను रूपंलो भारत मोत्तानिकि मन असेंब्लीलो तीर्मानं चेयडं जरिगिंदि दानि मा तेलुगुदेशं पार्टी अब्जेक्षन चेसारे मन मंडल पंपि रद्दु चेशारु अयिना सरे मल्ली मल्ली प्रवेशपेट्टि दानि वाळ्ळकि संख्याबलं उंदि काबट्टि ఆమోదించుకున్నారు దాన్ని అడిగితే మా శాసనసభ్యులు అడిగితే 15% పెంచుతాం అంత మించి పెరగమని చెప్పండి మరి జీవోలు ఎక్కడా లేదు అని చెప్పి మా శాసనసభ్యులు క్వశ్చన్ చేయడం జరిగింది దాన్ని రూల్స్లో పెడతామని చెప్పన్నారు తప్ప ఎక్కడ జీవోలు అయితే మాత్రం 15 పెంచుతాం అని చెప్పి ఎక్కడా లేదు కాబట్టి ఎందుకంటే మా మన మండపేట మున్సిపాలిటీ తీసుకుంటే సుమారు జనరల్ ఫండ్ రూపంలో 8 కోట్ల వరకు ఉంది ప్రజల మీద భారం ఏంటి తప్ప ఇది ఒక పక్కన ప్రభుత్వానికి మధ్య రూపంలో అనే రకంగా ఆదాయం వస్తుంది అయినా సరే ప్రజల భారం వేసే ఉద్దేశం తప్ప ప్రభుత్వానికి వేరే ఉద్దేశం లేదని చెప్పి ఈ ఇంటి పనులు పాతది ఎలా అయితే ఉందో అద్దె ప్రాతిపదిక మీద పన్ను వేయాలని చెప్పి ఆస్తి విలువ కాకుండా అద్దె ప్రాతిపదిక మీద పన్ను వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి